పవన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలి. జనసేన డిమాండ్, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అదే టీడీపీ విధానం. ఎంపీ కేసినేని ఇక డీటెయిల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పలేక అవాకులు చవాకులు పేలుతున్నారని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గుడివాడ జనసేన పార్టీ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక ధర్నాలు రాస్తారో కోలు చేయాలని వాలంటీర్లను వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వాలంటీర్లు ప్రజల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించి వారి వద్ద ఉంచుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే దానికి సమాధానం చెప్పలేని వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసి అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమ్ము ధైర్యం ఉంటే ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అంతేగాని తగుదురమ్మా అని చెప్పి ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ యొక్క పేరుని నాని తగుదురమ్మా అని చెప్పి వచ్చాడు. నిన్న వచ్చి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటున్నాడు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. అంతేనే కానీ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని పార్టీ కోసం వాడుకుంటున్న నువ్వు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సిగ్గుచేటు. అలాగే ఈ యొక్క వాలంటీర్లు కనుక వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు వచ్చి రోడ్డు మీద నుంచి వాళ్ళు తప్పించి ఈ వైసీపీ నాయకులు బలవంతంగా వైసీపీ నాయకులు ఉండి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు. అలాగే గుడివాడలో కూడా కొంత తొట్టి గ్యాంగ్, గడ్డ గ్యాంగ్, పనికిరాని వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఏదైతే భూ కబ్జాలు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, గంజాయిలు అమ్ముకునే ఈ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సిగ్గుచేటు. మీకు దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డితో పత్రికా విలేకరుల సమావేశం పెట్టించండి. అలాగే వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వాటిల్లో సున్నితమైన సమాచారం ఎందుకు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఆ యొక్క సున్నితమైన సమాచారాలతోనే ఈ వైసీపీ నాయకులు ఆగడాలు, భూ కబ్జాలు చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే గుడివాడలో కూడా అనేకమైన భూ కబ్జాలు వైసీపీ నాయకులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషలైజేషన్ పేరుతో స్కూల్ విలీనం చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్న మిడ్ డే మీల్స్ వర్కర్స్ కు ఉపాధి భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, మిడ్ డే మీల్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఉత్తర జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన కోరికలను, సమస్యలను పరిష్కారం చేయకుండా తీవ్రంగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా దోపిడీ చేస్తున్నాయని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకుండా వాళ్లను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పథకానికి సరిపడ్డా బడ్జెట్ కేటాయింపు లేకపోవడంతో పథకం సక్రమంగా అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, మరోపక్క ప్రమాద బీమా సౌకర్యం లేకపోవడంతో అనేక మంది వంట చేసేటప్పుడు పనిలో అగ్ని ప్రమాదాలకు గురి అవుతున్నాం, ఎలాంటి వైద్య బీమా సౌకర్యం లేక వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉందని, పథకం అమలుకు పాఠశాలలో వంట షెడ్లు, వంట పాత్రలు, మంచినీరు, గ్యాస్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించకుండా గాలికి వదిలేసిన పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. మరోపక్క దఫదఫాలుగా మెనూలో మార్పులు చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం దేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో డిఓలకు మెమరాండం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం డిఓ ఆఫీస్ దగ్గర మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మెమరాండం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము. నేటికి మధ్యాహ్న భోజన కార్మికులు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా కనీస వేతనం అమలు చేయలేదు, ఉద్యోగ భద్రత కల్పించలేదు, మరోపక్క ధరలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈరోజు గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, నిత్యావసర ధరలు అన్నీ కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి, ఆకాశాన్ని కంటుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్దని మెనూ పెట్టారు. రోజుకు ఒక ఐటెం ఉండాలని చెప్పేసి చెప్తున్నారు, కానీ మెనూ ఛార్జీలు మాత్రం పెంచట్లేదు. అన్ని స్కూళ్ళకు మౌలిక సదుపాయాలు, కనీసం అక్కడ మంచినీళ్ళు, వంట షెడ్లు, వంట పాత్రలు ఇట్లాంటివేమీ కల్పించకుండా ఈరోజు రోజుకో ఐటమ్ ఎలా వండుతామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.
ఇంకో పక్క 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకి నూతన విద్యాన విధానంతో ఈరోజు రేషనలైజేషన్ పేరుతో స్కూళ్ళు విలీనం చేశారు. దానివల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. మరో పక్క చూస్తే ఈ పథకాన్ని అక్షయపాత్ర ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం సాపు కింద నీరులా వ్యవహరిస్తుంది. ఇది చాలా అన్యాయమని చెప్పేసి మేము మధ్యాహ్న భోజన సంఘంగా సిఐటిగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని గరిడి వీధి శంకరాపురం సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, కమిషనర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జగనన్న సురక్ష పథకం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండే సంక్షేమ పథకాలు అందని వారికి అవసరమైన వివిధ రకాల సర్టిఫికేట్లను జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందజేస్తున్న 11 రకాల సర్టిఫికేట్లను జగనన్న సురక్ష కార్యక్రమంలో అందిస్తున్నట్లు తెలియజేశారు. జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ జనాల్లో తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సర్టిఫికేట్ చదువులకు కానీ ఇన్కమ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏమన్నా వెనకబడి ఉంటే, డేట్స్ ఏమన్నా అయిపోయి ఉంటే వాటిని చేయించుకోవడానికి రేషన్ కార్డ్ స్ప్లిటింగ్ ఆప్షన్స్ కానీ, లేకపోతే రేషన్ కార్డు ఎవరైనా మెంబర్స్ని యాడ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని తొలగించడం కానీ చేసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న అవసరాలు కుటుంబంలో ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి జనాలు ఇబ్బంది పడుతున్నారని మన జగనన్న గారు ఆలోచించి ఈ జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ చిన్న చిన్న అవసరాలు డబ్బు తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సర్టిఫికేట్ అనేది మీ అందరికీ కూడా అందజేస్తున్నారు. వాటిల్లో విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని మాట్లాడుతూ, దేశం రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలి, రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి, రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర ఉండాలి, వ్యవసాయ ఖర్చు అదుపులో ఉండాలి. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఒకటే నినాదంతో టీడీపీ పార్టీ ఉంది. రైతు బాగుండాలంటే సంకల్పం ఈనాటికి కూడా అలానే ఉంది అని అన్నారు. రాష్ట్రంలోనైనా విజయవాడలోనైనా సరే 1000 ట్రాక్టర్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతుకి ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే దిశగా మేము ముందుకు సాగుతున్నాం. వ్యవసాయ పనిముట్లు కూడా భారీ సబ్సిడీ మీద ఇస్తున్నాం. వాలంటీరు వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజల కోసం పనిచేయాలి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు, ప్రధానమంత్రులయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో వినూత్నమైన ఆలోచనలతో దేశాన్ని పాలించారు. అదే రీతిలో ఇవాళ వాలంటీర్లైనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా, నేనైనా సరే ప్రజల కోసం పనిచేయాలి. ఆ రోజున టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీ పెట్టింది, దాన్నే ఈరోజు వాలంటీరు వ్యవస్థ అంటున్నారు. మేము మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తే ఇలాంటి మంచి వ్యవస్థ ఉంటే కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉంటాయి. 4-5 గురించి అందరినీ అనటం కరెక్ట్ కాదు అని అన్నారు. రైతు బాగుండాలి, రైతు బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి. మనం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఆ రోజున పరిస్థితి, ఆ రోజు బియ్యము అట్లాగే గోధుమ కూడా మనం రష్యా నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఈ దేశం ఉంది. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇరిగేషన్ కానీ, లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సీడ్స్ కానీ, హైబ్రిడ్ వెరైటీ కానీ తీసుకొచ్చి చాలా వరకు ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఈరోజు ప్రొడక్షన్ పెరిగింది కానీ రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర ఉండాలి, అట్లాగే వ్యవసాయానికి ఖర్చు అదుపులో ఉండాలి. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతు బాగుండాలనే కాన్సెప్ట్లోనే టీడీపీ నడుస్తుంది. దాని చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా అనేక ట్రాక్టర్లు రైతులకు ఇచ్చారు సబ్సిడీ ధరల మీద. ఎందుకంటే ఎప్పుడైతే రైతుకి ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, ఆ రోజు హార్వెస్టర్లు కానీ అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకోవడం జరిగింది. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది ఆ రోజున. ఈరోజు మా ప్రభుత్వం లేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కానీ రైతన్నలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికే గతంలో చూసాం, మొదట విడత దాదాపు 30 ట్రాక్టర్లు రైతులకి భారీ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈసారి 2వ విడత 25 ట్రాక్టర్లు రైతాంగానికి భారీ సబ్సిడీ మీద మళ్ళీ అందజేస్తున్నాం. ఇవన్నీ కూడా 5 ట్రాక్టర్లు ఈసారి. అట్లాగే వివిధ రకాలైన కంపెనీలతో కూడా టైప్ చేసి రైతాంగానికి భారీ డిస్కౌంట్, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కానీ, రాష్ట్రంలో కానీ 1000 ట్రాక్టర్ల వరకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం.
అందరినీ అందరు రైతులందరినీ కూడా ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకోమని మరీ మరీ కోరుతున్నాం. ఎందుకంటే రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ఈ ప్రాంతం బాగుంటుంది. అదే కాన్సెప్ట్లో వెళ్తున్నాం. రైతుకి ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఆగ్మెంటేషన్ ఆఫ్ ఇరిగేషన్, అట్లాగే ఆప్టిమైజేషన్ ఆఫ్ రెవెన్యూ, ఈ రెండు కాన్సెప్ట్లు, దాంతోపాటు ఎక్స్పెండిచర్ రిడక్షన్, ఈ మూడు కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం. ఇవాళ 25 ట్రాక్టర్లో భారీ సబ్సిడీ మీద ఇచ్చాం. అట్లాగే ఇంక ముందు కూడా ఎవరు అడిగినా సరే ఈ రాష్ట్రంలో మొత్తం 1000కి పైగా రైతాంగానికి ట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లా రోటోవేటర్లు కూడా, వ్యవసాయ పనిముట్లు కూడా భారీ సబ్సిడీ మీద ఇస్తున్నాం. అందరినీ ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకోమని, రైతాంగాన్ని అందరినీ కూడా అవైల్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. హిరమండలం మండలం పరిధిలో సుబలయ్య మరియు కొండరాగోలు గ్రామ పంచాయతీ పరిధిలో మధ్యలో గల సుబలయ్య పంట కాలువలను హిరమండలం మండల తెదేప నాయకులతో కలిసి పరిశీలించిన పాతపట్నం మాజీ శాసనసభ్యులు, తెదేప ఇన్ఛార్జ్ కలవమట వెంకటరమణమూర్తి సుబలయ్య పంట కాలువలో ఉన్నటువంటి స్టీలు గుర్రపు డెక్క పిచ్చి మొక్కలు గత 4 ఏళ్ల తీయకపోవటం, వంశధార నదిలో కలవవలసిన మిగులు నీరు వెళ్లకుండా పంట పొలాల్లోకి నిల్వ ఉండిపోతుంది, పంటలు కులిపోయే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తవుతుంది. వంశధార ప్రాజెక్టుకి మరి ప్రాథమికంగా ఆ రోజు ఏదైతే 70-80% పనిచేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ మరి పూర్తి కాలేదు. అది ఒకటి అయితే ఈరోజు ఎప్పుడో రైట్ మెయిన్ కెనాలు తెలుగుదేశం ఏంలో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ రైట్ మెయిన్ కెనాల్లో ఇప్పుడు ఇక్కడ సుబలాయి బట్టి ఉంది. సుబలాయి నుంచి ఏట్లో కలిసే బట్టి అంటే మీద పొలాల తరకు నీరు వచ్చి కొండల మీద నుంచి వచ్చిన నీరు మరి ఏటికి వెళ్ళే బట్టి ఉంది. ఈ బట్టిలో కనీసం మీరు ఒకసారి కొంచెం పక్క, ఈ కనీసం గుర్రపు డెక్క ఉంది. ఆ గుర్రపు డెక్క చూడండి, ఆ గుర్రపు డెక్క తీసి వాటర్ని ఫ్రీగా పంపించే ప్రవస్థ కూడా ఈ ప్రభుత్వంకి లేదు. గత 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఒకటి చేపట్టలేదు. ముఖ్యంగా అలాగే వన్ ఆర్ కూడా పూర్తిగా వన్ ఇయర్లు ఈ రెండు కూడా పూర్తిగా సిల్ట్తో కూరుకుపోయినాయి. అలాగే మరి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైతులు, దీనికి సంబంధించిన రైతులు దెబ్బతప్పాలుగా ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నారు. అలాగే ZPTC సభ్యుడు జిల్లా పరిషత్లో సమావేశంలో మరి దీనికోసం ప్రశ్నించినా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అధికారుల్లో కానీ చెల్లవలేదు. దమ్ము ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, నారా లోకేష్ కు సవాల్ విసిరారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే రామిరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకేష్ నిర్వహించిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగిందన్నారు. లోకేష్ కు ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. లోకేష్ పోటీ చేస్తే 50,000 మెజారిటీతో లోకేష్ ను ఓడిస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. కావలి సభలో లోకేష్ తనకు అనకొండ అని నిక్నేమ్ పెట్టారన్నారు. దానికి బదులుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి నిక్నేమ్ పప్పు అని అందరికీ తెలుసని, అయితే నేటి నుంచి బజ్జీల బుజ్జికొండ అనే పేరు నామకరణం చేశామని ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ఎన్టీఆర్ మనోడుగా ఒక పప్పు పుట్టాడంటే తన ఆనందం కూడా, ఎందుకంటే అదేదో అంటా కదా పండిత పుత్ర, ఆయన ఒక గొప్ప నాయకుడు ఎన్టీఆర్. అటువంటి వెన్నుపోటు పొడిచిన నాయకుని యొక్క కుమారుడు పప్పుగా కాకుండా ఇంక ఎట్ట పుడతాడు. సో అందుకని నాయన, నువ్వు నిక్ నేమ్స్ పెట్టేటప్పుడు నీ నిక్ నేమ్ ఒకసారి నెట్లో కొట్టుకో. నువ్వు పెట్టిన నిక్ నేమ్ నెట్లో కొట్టు, నా పేరు వస్తుందా ఇంకేదైనా వస్తుందా, నేను కానీ నిక్ నేమ్ కానీ కొడితే నెట్లో నీ ముఖం వస్తుంది. ఇదే నీ ముఖం ఆంధ్ర పప్పు అంటే లోకేష్ గారి ముఖం బొద్దుగా ముద్దుగా ఉండబడి నేను పెట్టబోయే నిక్ నేమ్ నీకు ఏం తెలుసా, నీకు తిండి అంటే బాగా ఇష్టం, నీకు తిండి మీద ఉన్న శ్రద్ధ రాజకీయాలు లేదు కాబట్టి, నీకు తిండి మీద అంత శ్రద్ధ ఉంది కాబట్టి నీకు పెట్టాల్సిన నేము నిక్ నేమ్ కదా, దానికి సంబంధించి తింటే బాగుంటుందేమో అని. ఏం అదే బాగుంటుందా చెప్పండి, బాగుంటుందా? అదే బాగుంటుందని మా వాళ్ళంతా చెప్తున్నారు.
మీడియా సోద దగ్గర నవ్వుతా ఉన్నారు కాబట్టి అతనికి బజ్జీగా బుజ్జికొండ బజ్జీగా బుజ్జికొండ ఎనిజీ ఆయనకి నిక్ నేమ్ పెడతాను పవన్ కళ్యాణ్ వాలంటీర్లను బూతులు తిట్టినట్లుగా చిత్రీకరించి వారిని రెచ్చగొట్టి రాజకీయ చేయాలని చూస్తున్నారని దెందులూరి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు దాటిన సందర్భంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఏలూరు మండలం మాదేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు మీకు ఎంతో మాకు అంతే నీ అబ్బ సొత్తు ఏమన్నా వాలంటీర్లకు జీతం ఇస్తున్నావా అని ప్రశ్నించారు. నాపై 32 కేసులు పెట్టావు నువ్వు జైల్లో బతుకుతున్నావని అన్నందుకు నాపై కక్ష తీర్చుకున్నావని అన్నారు. నా వెంట్రుక ముక్క కూడా పీకలేవు నీ ఉడత ఊపులకు నీ పోలీస్ కేసులకు భయపడనని ఆయన అన్నారు. ఇప్పుడు లోపాలుంటే ఆ లోపాలని సరి చేసుకోమని దాన్ని అర్థం చేసుకోమని చెప్పాడు తప్ప వాలంటీర్లకి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా పూర్వపు వైరుధ్యం ఉందా? ఏదో కాట్ల కుక్కల్లాగా ఈ మంత్రులు వాళ్ళ మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఎగబడుతున్నారు తప్ప వాళ్ళు ఎగబడుతూ కారుమూరు అంటాడు ఏమని చింతమనేని వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చాడు అని సొల్లు వాగుడు కూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాటను పట్టుకుని జగన్ రెడ్డి సొల్లు రెడ్డి యొక్క కోతలు పట్టుకుని ఈయన కూస్తున్నాడు. ఎక్కడా వనజాక్షి నేను జుట్టు పట్టుకున్నానని కానీ నేను కొట్టానని కానీ నేను దుర్భాషలు ఆడానని కానీ ఆమె కంప్లైంట్లోనే రాయలేదు. నా మనుషులు కొట్టారని నా మనుషులు దుర్భాషలు ఆడారని కంప్లైంట్ అసలు ఇది నాకు ఆపాదించారు ఎవరంటే ఈ మీడియా వాళ్ళు జగన్ రెడ్డి అనుకో. మీరు నాకు దాన్ని ఒక మెడల్గా ఇచ్చారు. ఆ మెడల్ని పట్టుకుని ఈ చవట కారుమూరి ఊరేగుతున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీకి అమ్ముడు పోయాడని ఎద్దేవా చేశారు. వాలంటీర్లు చేసిన సేవలను రాష్ట్రం మొత్తం కొనియాడుతుంటే పవన్ కళ్యాణ్కి కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నది వాలంటీర్లేనని గుర్తు చేశారు. అలాంటి వాలంటీర్లను నోటికి వచ్చినట్లు అనటం సిగ్గుచేటన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక ప్యాకేజీ లీడర్ ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గడ్డి తినే పనిచేస్తాడు పవన్ కళ్యాణ్. ఆ విధంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో 265,000 మంది వాలంటీర్స్ ఈరోజు అందులో దాదాపు 75% అంటే 165,000 మంది మహిళామ తల్లులు ఆ వాలంటీర్లుగా పనిచేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఈ అంటే ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా సేవలు చేస్తున్నటువంటి సేవకులు వాలంటీర్స్ అలాంటి వాళ్ళని పట్టుకొని ఈరోజు గడ్డి తింటున్నటువంటి చంద్రబాబు నాయుడికి వత్తాస పలుకుతూ చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఈరోజు ఆయన రాజకీయం అంతా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం ఎందుకోసం అంటే కేవలం చంద్రబాబు నాయుడికి వంతపాడడానికే చంద్రబాబు నాయుడికి మంచి చేయడానికే చంద్రబాబు నాయుడికి ఒక తొత్తుగా వ్యవహరిస్తూనే ఈరోజు ఏదో ఒకటి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ కులాలు మతాలను రెచ్చగొడుతూ మరి ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క నేపథ్యం అంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా నిజంగంటే పవన్ కళ్యాణ్ ఒక ఉన్మాదిలా ఒక పిచ్చివాన్లాగా ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ అభివృద్ధి చేయాలి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు పని చేయాలనేది చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుక్కి ఏ క్వశ్చన్ కూడా లేదు. ఆయన్ని అనుసరిస్తున్న ఆయనకి వత్తాస పలుకుతున్న ఆయనకి లబ్ధికు చేకూరుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అదే తీరులోనే ఒక ఉన్మాదిలాగా ఒక పిచ్చివాన్లాగా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు కూడా ఇలా నోరు పారేసుకొని ఎవరిని పడితే ఏది పడితే అది వాగే పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు అనిపించుకునే వానికి. గత 15 ఏళ్లుగా వంతెన లేక అనేక అవస్థలు పడుతున్న గ్రామస్తులకు వంతెన ఏర్పాటు చేశారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో బీసీ కాలనీకి వెళ్లాలంటే పుష్కర కాలవ దాటవలసి వచ్చేదని స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చొరవతో కలెక్టర్ ఇచ్చిన నిధులతో వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 41 లక్షల వ్యయంతో ఈ వంతెన నిర్మించారని ఈ వంతెన ప్రారంభోత్సవంలో కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబులు పాల్గొన్నారు. అసలు ఇప్పటికీ కొన్ని గ్రామాలకి కనెక్టివిటీ లేదంటే నమ్మలేని పరిస్థితి. ఒక అంబులెన్స్ వచ్చే దారి లేదు,
ఒక ట్రాక్టర్ రైతు కోసం రైతులు వెళ్ళి ధాన్యం తీసుకోవడం ట్రాక్టర్ పరిస్థితి కూడా లేదు. గ్రామాలు ఎంత ఉన్నాయంటే నమ్మలేము. బయట నుంచి చూసేవాడికి ఈ జిల్లాలన్నీ చాలా అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. తెలుగుదేశం గతంలో పరిపాలించినప్పుడు అయితే ఇవన్నీ చేస్తూ ఇంక చేయడానికి మీకేం మిగలేదన్నట్టుగా ఇప్పటికీ బిల్డప్ ఇస్తూ ఉంటాం. ఒకసారి ఇప్పుడు చంటిబాబు గారు పట్టుబట్టి జిల్లా కలెక్టర్ గారి సహకారంతో పూర్తి చేసిన బ్రిడ్జ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక బీసీ గ్రామానికి ఇప్పుడు ఈ కనెక్టివిటీ ఇచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం వైద్య ఆరోగ్య అనేది మా ముఖ్యమంత్రి గారికి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయాణం. ఒక అంబులెన్స్ కూడా లేని వెళ్ళలేని గ్రామాలు ఇంకా కాకినాడ జిల్లాలో ఉన్నాయంటే అది నమ్మసక్యంగా పరిస్థితి. అలాంటి గ్రామానికి చేసినందుకు కృతజ్ఞతలు. పట్లర్గా చంద్రబాబు గారు ఏదైనా పట్టుకుంటే వదిలిపెట్టరు. ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ఒక ఏదైనా శాంక్షన్ కావాలంటే దాన్ని చాలా క్లీన్గా క్లోజ్గా మానిటర్ చేస్తారు. తప్పకుండా ఈ నియోజకవర్గం ఆయన హయాంలో చాలా అభివృద్ధి చెందింది, ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా వేగంగా చేస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. శ్రీ నవ్యేంద్ర సొండికుల సంక్షేమ సేవా సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నెమలపురి కోటేశ్వర చౌదరి తమ వంతుగా ఆదుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కులవృత్తుల కుటుంబాన్ని నెట్టుకురాగా ఇప్పుడు కనుమరుగైంది. కనీసం పిల్లలను చదివించుకునేందుకు తద్వారా ఉద్యోగాలను సాధించేందుకు దోహదపడే ఓబీసీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు ఇప్పటికే అనేక మంది నేతలను కలిసి వినత పత్రాలను అందజేశారు. పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి సొండి కులస్తులను ఓబీసీలో చేర్పించేందుకు తన వంతుగా కృషి చేయాలని కోరారు. గతం నుంచి తాము చేస్తున్న ప్రయత్నాలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. కుటుంబాల జీవన విధానాన్ని వివరించారు. దీనిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే జాప్యం జరిగిందని, ఈ నెలలో నిర్వహించే వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఈ సమావేశ సమయంలో ఢిల్లీ వస్తే బాగుంటుందని కోటీశ్వర చౌదరికి సూచించారు. దీంతో ఢిల్లీ వస్తానని చౌదరి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. తెలంగాణ సొండి కుల సంక్షేమ సంఘం నిన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కలిశారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు అనారోగ్యంతో మృతి చెందారు. 1999లో కాంగ్రెస్ పార్టీకి రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 2004లో అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన భార్య ప్రస్తుతం తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయనకు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజోల్లో ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను వాలంటీర్లు తగలబెట్టడాన్ని నిరసిస్తూ రాజాం నియోజకవర్గ నాయకులు పుల్లరపు పోలరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు పుల్లరపు పోలరాజు మాట్లాడారు. ఒరిస్సా భువనేశ్వర్లో జాతీయ బ్యాట్మింటన్ పోటీలో విక్రాంత్ అకాడమీకి చెందిన సిక్కోలు క్రీడాకారుడు బలగా లక్ష్మి హర్షవర్ధన్ సత్తా చాటారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో రన్నర్ గా గెలుపొందారు. జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుడు ద్వితీయ స్థానం సాధించడంతో పలువురు కోచ్లు, విశ్రాంత్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు, జిల్లావాసులు మరియు కోచ్ అబ్బాస్, వినయ్ మరియు తల్లిదండ్రులు కె మాణిక్యాలరావు, ఆనెం అప్పారావు, వారధి వాసు, ఉద్దరాజు రాజీవ్ని, ఆశాలత, మాచర్ల ఆంజనేయులు, బి రమణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి సినీ నటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరంను బూచేపల్లి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెదకాకాని శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి వారి ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు. ముందుగా సినీ నటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ శిబిరానికి విచ్చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన కాగ్ రిపోర్ట్ మీద సమాధానం చెప్పకుండా వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించడాన్ని నిరసనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడ 31వ డివిజన్ జనసేన అధ్యక్షుడు నల్లారి సాయి నాగు ఆధ్వర్యంలో బుడమేరు కాలువ అల్లూరి సీతారామరాజు సెంటర్ నందు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనసేన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అవినీతి మీద మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేయటం వాళ్ల చేతకానితనానికి దిగజారుడు తరానికి నిదర్శనమని 30వ డివిజన్ అధ్యక్షులు నల్లారి సాయినాగు చెప్పారు. అనంతరం సీఎం చిత్రపటానికి చెప్పులతో కొట్టబోతే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో డివిజన్ అధ్యక్షుడు నల్లారి సాయినాగుకి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలి. జనసేన డిమాండ్. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అదే టీడీపీ విధానం. ఎంపీ కేసినేని. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.